నమస్కారం, శిల్ప టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీసీల సంక్షేమానికి కృషి చేస్తామన్న బీసీ సంఘం జాతీయ నాయకులు. ఉపాధ్యాయులు గణిత ఔచిత్యాన్ని అన్ని రంగాల్లో అందించాలని పిలుపునిచ్చిన రామకృష్ణ విద్యా సంస్థల అధినేత డాక్టర్ రామకృష్ణారెడ్డి. విద్యార్థులకు స్కూల్ డ్రెస్సులు పంపిణీ చేయాలని సూచించిన ఎంఈఓ ప్రథమ్ నాయక్. అమ్మవారి శాలలో ఘనంగా లక్ష కుంకుమార్చనలు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని పిలుపునిచ్చిన మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణుడు. ప్రభుత్వ పాఠశాలల్లో 100% ఉత్తీర్ణతకు చర్యలు తీసుకోవాలన్న డిఈఓ సాయిరాం, మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణుడు. సుగుణ పరమేశ్వరి ఆలయంలో చోరీ, విచారిస్తున్న పోలీసులు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక సాయిబాబా నగర్లోని కుబ్రా షాదికానాలో జాతీయ కార్యదర్శి శ్రీనివాసులు అధ్యక్షతన చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలిగా దూదేకుల సోక్రాబీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో బీసీ సంఘం జాతీయ నాయకులు మాట్లాడుతూ ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో బీసీలు రాణించాలని పిలుపునిచ్చారు. అన్ని రంగాల్లో బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలని కోరారు. వచ్చే ఏడాది జనవరి 3వ తేదీన కర్నూలులో నిర్వహించే రాష్ట్ర స్థాయి సదస్సులో బీసీలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం సోక్రాబి మాట్లాడుతూ తనపై నమ్మకంతో నాయకులు ఉంచిన బాధ్యతలను నెరవేరుస్తామన్నారు. బీసీల సంక్షేమానికి తమ వంతు కృషి చేస్తానని, సంఘ సభ్యులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ బీసీ సంక్షేమ సంఘాన్ని పటిష్టం చేయడానికి, మరి అలాగే చట్టసభల్లో రిజర్వేషన్స్ కావాలనే ముఖ్య ఉద్దేశంతో చైతన్య సదస్సులు నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు నంద్యాల నియోజకవర్గంలో మరి బీసీ చైతన్య సదస్సుల్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఇక్కడ ముఖ్య ఉద్దేశం మరి ఈరోజు అణగారిన బీసీలని లీడర్స్గా తయారు చేయడం, వాళ్ళని మంచి విద్యావంతులుగా, మరి సామాజిక కార్యకర్తలుగా, మరి అలాగే ఆర్థికంగా పరిపుష్టి చేయడానికి, రాజకీయంలో పరిపాలనలో భాగస్వాములు చేయడమే ఈ సదస్సుల యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే జనవరి 3వ తారీఖున పెద్ద ఎత్తున కర్నూలులో మరి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి నాయకుల్ని, మరి కృష్ణయ్య గారిని, మరి అలాగే అధ్యక్షుడు వెంగళరావు యాదవ్ గారిని, మరి అలాగే మా ఆదిశేషులు, మరి అలాగే మా జాతీయ కార్యదర్శి నక్కలమీటర్ శ్రీనివాసులు గారు, మరి అలాగే రాష్ట్ర అధ్యక్షురాలు నూకాలమ్మ గారు, జిల్లా అధ్యక్షురాలు ముల్లి మనోహర్ గారు, మరి అందరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయి సదస్సుని మరి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా జనవరి 3న కర్నూలులో ఏర్పాటు చేయడం జరిగింది. బాగు కాదు, యావత్ బీసీలందరూ బాగుపడాలని చెప్పి ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అలుపెరగని పోరాటం చేసి ఎన్నో జీవోలు సాధించినటువంటి వైనం బీసీ సంక్షేమ సంఘాన్ని. ఈ రోజున మహిళలు కూడా అన్ని రంగాల్లో ముందుండాలని చెప్పి ఒక మహిళా టీంని కర్నూలులో ఏర్పాటు చేస్తున్నాము. మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహిళా విభాగం విజయగౌరి గారి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. ఇది ఆరంభం మాత్రమే, ఎందుకంటే దేశంలో మహిళలు సగభాగం ఉన్నారు. వీరందరూ కూడా విద్య, వైద్య, ఆరోగ్య, రాజకీయ, సామాజిక అన్ని రంగాల్లో కూడా సమౌన్నత పాత్ర పోషిస్తున్నారు. ఇక్కడ ఎవరని చెప్పినా ఏం చెప్పినా ఒకటే మాట, బీసీల ఐక్యత, చైతన్యం కావాలని చెప్పేసి రాజకీయ రంగాల్లో మనకి 50% రిజర్వేషన్ కావాలని, మహిళలకు రక్షణ కల్పించాలని, అన్ని రంగాల్లో మహిళలు కూడా ముందుకు వెళ్లాలని ఎజెండాతోటి రాజకీయ రంగాల్లో కావచ్చు, విద్య, అనేక రంగాల్లో ముందుగా మహిళలకు రక్షణ ఇంపార్టెంట్ అని అనుకుంటున్నాము. ఇదే విధంగా ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నాము. ఇది మా మేడం గారు కూడా చెప్పారు, ఆరంభం మాత్రమే. దీని నుంచి ప్రతి విషయంలోనూ మహిళలను కూడా ప్రతి అన్ని రంగాల్లో ముందుకెళ్లాలంటూ ఈ కార్యక్రమాన్ని మేము స్ఫూర్తిగా తీసుకుంటారని భావిస్తున్నాను. బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు ఏర్పాటు చేస్తేనే న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా ఈ రాష్ట్ర మరి జాతీయ పార్టీలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఆకలి, అజ్ఞానము, పేదరికము, నిరక్షరాస్యత,
మరి అన్ని రంగాల్లో కూడా వెనుకబడి ఉన్న బీసీలకు ఖచ్చితంగా రిజర్వేషన్లు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఇవ్వకపోతే మాత్రము బీసీలు 72 సంవత్సరాల తర్వాత అడుగుతున్న ఈ యొక్క రిజర్వేషన్ను ఇప్పటికైనా ఇవ్వాల్సిందిగా ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను విజ్ఞప్తి చేస్తున్నాము. మరి ఎంతో ఎన్నో కులాలు వెనుకబడి ఉన్నాయి, వాటికి చదువు, నిరక్షరాస్యత, అజ్ఞానము, పేదరికము అన్నీ ఉన్నాయి. మరి వాళ్ళ విషయంలో ఈ భారత రాజ్యాంగం ప్రకారము ఇంతవరకు రిజర్వేషన్లు ఏర్పాటు చేయబడలేదు, ఇప్పటికైనా రిజర్వేషన్లు ఇచ్చేసి కాపాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. గణిత శాస్త్ర పండితుడు శ్రీనివాస రామానుజం 132వ జయంతి వేడుకలను పురస్కరించుకొని స్థానిక రామకృష్ణ పీజీ కళాశాలలో డాక్టర్ రామకృష్ణారెడ్డి అధ్యక్షతన గణిత శాస్త్రంపై ఏర్పాటు చేసిన సదస్సుకు రాయలసీమ యూనివర్సిటీ గణిత శాస్త్ర విభాగాధిపతి ఆచార్య వెంకట సుందరానంద ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గణిత శాస్త్ర పండితులు ఉపాధ్యాయ వృత్తికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో ప్రవేశించి గణిత ఉపయోగాన్ని వివరించాలని కోరారు. గణిత శాస్త్రం పలు పరిశోధనలకు పరిష్కారాలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అనంతరం ఆచార్య సుందరానంద పీజీ కళాశాల ప్రిన్సిపల్ కేఎల్ఎన్ రెడ్డి, మాజీ ప్రిన్సిపల్ చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ గణితం ఒక సాధనంగా, ఉపకరణంగా వివిధ శాస్త్రాలకు బలాన్నిస్తుందన్నారు. గణితాన్ని ప్రతి ఒక్కరూ అభ్యసించాల్సిన అవసరం ఉందని, రామానుజం జీవితం విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, పరిశోధకులకు తెరిచిన పుస్తకం లాంటిదని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ స్థాయి వరకు మ్యాథమెటిక్స్ అంటే చాలా లోపలిగా భావిస్తూ ఉంటారు. ఎందుకంటే ఐఐటీలో అడ్మిషన్ కావాలి అంటే, లేదా మంచి ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్ కావాలి అంటే మ్యాథమెటిక్స్ చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఆ స్టేజీ దాటిన తర్వాత మీరు డిగ్రీలో ఇంతమంది విద్యార్థులు మ్యాథమెటిక్స్లో ఆప్ చేసుకున్న సంతోషం, కానీ డిగ్రీ తర్వాత మీరు మ్యాథమెటిక్స్లో నిలబడేది ఎంతమంది అన్నటువంటిది కూడా ఆలోచించాలి. మీకు ఆపర్చునిటీస్ లేవు అన్నటువంటి ఉద్దేశంతో మీరంతా కూడా ఫర్దర్గా ఎంబీఏకి వెళ్తున్నారు. గతంలో అయితే ఎంసీఏకి వచ్చేవారు, లాస్ట్ అందరూ ఎంసీఏకి చేరటం, ఎంసీఏ కాలేజీలు పెరగటం, ఎంసీఏ పట్ల గౌరవభావం తగ్గిపోవటం, దాని ఫలితంగా ఎంసీఏ కాలేజీలన్నీ కూడా క్లోజ్ అవ్వడం జరిగింది. ఉన్న అరబర కాలేజీలు నడుస్తుంది. ఈ సందర్భంలో మళ్ళీ విద్యార్థులంతా కూడా ఎంబీఏ వైపు పరుగులు పెడుతూ ఉన్నారు. అయితే ఎంబీఏకి మీకు అవసరమా అన్నటువంటి దాన్ని ఆలోచిస్తే, మీరు మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్గా ఎంబీఏకి వెళ్ళడం కంటే మ్యాథ్స్లోనే మీరు కనుక కంటిన్యూ అవుతే మీకు అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నటువంటి విషయాన్ని గమనించాలి. ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఎవరైతే రాణించదలుచుకున్నారో వాళ్ళందరికీ కూడా స్కూల్ లెవెల్ నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు కూడా మీకు అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయన్నటువంటి విషయాన్ని గమనించాలి. ఈవెన్ మీరు మ్యాథమెటిక్స్లో బాగా రాణించినట్లయితే మీరు ఏ ఇండస్ట్రీలోకి వెళ్ళినా సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మీకు మ్యాథ్స్ ఇస్ ద కీ సబ్జెక్ట్ ఫర్ ఎనీ ఎవ్రీబడి అండ్ ఎనీ సబ్జెక్ట్. సెకండ్ బర్త్ సెంచరీ ఆఫ్ శ్రీనివాస రామానుజన్ టుడే ఇస్ ద గ్రేట్ మ్యాథమెటిషియన్ హూ బ్రాట్ న్యూ డైమెన్షన్స్ టు ఎంటైర్ సైంటిఫిక్ కమ్యూనిటీ విజన్స్. When Srinivas Ramanujan really derived certain results and theorems and equations, they were like pure in nature. Meaning of it is, he never thought of any application to them. But after nearly 100 years, people are finding many applications to them. Those applications are making our lives much more comfortable, much more secure, and much more fruitful. The contribution of Srinivas Ramanujan to the entire society is not only confined to mathematics. The ramifications of the works of Ramanujan has already spread to other areas, and that too important areas of innovation, research and development.
నంద్యాల మండల పట్టణ పరిధిలోని 37 ఎయిడెడ్ పాఠశాలలకు ప్రభుత్వం స్కూల్ డ్రెస్లను మంజూరు చేసినట్లు ఎంఈఓ బ్రహ్మం నాయక్ తెలిపారు. స్థానిక విద్యాశాఖ కార్యాలయంలో ఎంఈఓ మాట్లాడుతూ మొత్తం మీద 3629 జతల స్కూల్ డ్రెస్లను ఆయా పాఠశాలలకు చేరవేశామన్నారు. విద్యార్థులకు కొలతలు సరిపోని పక్షంలో ప్రభుత్వం యూనిఫామ్ దుస్తులతో పాటు స్టిచ్చింగ్ ఛార్జీలు కూడా అందజేయనున్నట్లు చెప్పారు. నంద్యాల మండలంలో ఉన్నటువంటి 32 ఎయిడెడ్ పాఠశాలలకి బాయ్స్కి గర్ల్స్కి వచ్చేసి 1800, తర్వాత గర్ల్స్కి వచ్చేసి 1829, మొత్తం కలిపి 3629 యూనిఫామ్స్ నిన్ననే రావడం జరిగింది. మొదటి విడతవి, తర్వాత రెండో విడతవి వచ్చేసి, తర్వాత మనకు క్లాత్ ఇస్తామని చెప్పారు. ఆ క్లాత్ ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని స్టిచ్చింగ్ చేయడం జరుగుతుంది. ఆ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే అది స్టిచ్చింగ్ చేసిన అమౌంట్ 40 రూపాయలు వచ్చేసి మదర్ అకౌంట్లో వేయడానికి అవకాశం ఉందన్నమాట. మనకు అట్లా ఆ విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మొదటి విడతగా మనకి ఇప్పుడు స్టిచ్చింగ్ వచ్చేసినాయి. ముఖ్యంగా ఎయిడెడ్ పాఠశాలకి 32 ఎయిడెడ్ పాఠశాలలు ఉన్నాయి. ఆ 32 ఎయిడెడ్ పాఠశాలకి 3629 యూనిఫామ్స్ వచ్చాయి, బాయ్స్ గర్ల్స్ ఇద్దరు కలిపి అనమాట. అవి ఇప్పుడే మేము ఇవ్వడం మొదలుపెట్టాము, చేస్తాం. మార్గసిద్ధ మంగళవారం పురస్కరించుకొని ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో స్థానిక అమ్మవారి శాలలో లక్ష కుంకుమార్చన పూజలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం సభ్యులు మాట్లాడుతూ మార్గశిర మాసోత్సవాల్లో భాగంగా పార్వతీదేవికి మంగళహారతి బడిబియ్యం కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. వేడుకల్లో భాగంగా లక్ష కుంకుమార్చనలు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు. అందరూ సుమంగళిగా సంతోషంగా ఉండాలని పూజలు చేశామన్నారు. ఆర్వేశ మహిళా మండలి వారం అంతా మార్గసిద్ధ మంగళవారం రోజు శిష్టి లక్ష కుంకుమార్చన ఈరోజు ఏర్పాటు చేసుకున్నాము. అందరూ మహిళలు అందరూ బాగానే వచ్చారు. ఈరోజు అంతా కార్యక్రమం బాగా జరిగింది. పార్వతీదేవికి మంగళారతి ఇచ్చి ఒడిబియ్యం కార్యక్రమం కూడా ఏర్పాటు చేసినాము. జైవాసరి ఈ నెల మార్గశిర మాసం అయినందుకు ఈరోజు షష్ఠి. దీనికి కానీ మేము లక్ష కుంకుమార్చన ఏర్పాటు చేసుకున్నాము. ఎందుకంటే అందరికీ సుమంగళిగా ఉండాలని కోరుకుంటూ జైవాసరి మార్గశిర మాస సందర్భంగా అందరూ ఆడపడుచులందరూ సుఖ సంతోషాలతో సుఖ సౌభాగ్యాలతో ఉండాలని చెప్పేసి మేము ప్రత్యేకంగా కుంకుమార్చన, లక్ష కుంకుమార్చన, లక్ష పసుపు అర్చన జరిపినాము. ఇది ఎంతో ఘనంగా జరిగింది. అలానే ప్రతి ఒక్క కార్యక్రమంలో మా దాంట్లో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. జై వాసవి. పట్టణ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పందులు కుక్కల సంచారం లేకుండా చర్యలు తీసుకోనున్నట్లు మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణుడు పేర్కొన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ పట్టణంలో పందులు సంచరించకుండా పెంపకందారులు జాగ్రత్త వహించాలని సూచించారు. పందులు కుక్కలను పట్టణ శివారులో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్థలానికి తరలిస్తామని చెప్పారు. అంటే ముఖ్యంగా పట్టణంలో ఈ వివిధ సమస్యలతో పాటు ప్రధానంగా ఉండేటువంటి ఈ యొక్క కుక్కల బెడద, అదేవిధంగా పందుల బెడద, దీనికి సంబంధించి కూడా శాశ్వతంగా ఉండేటువంటి సుస్థిరమైన చర్యలు తీసుకుంటున్నాం. దానిలో భాగంగా పందులకు సంబంధించి గత నెలలో మనం 2 సార్లు పందులు పట్టించాం. పట్టించిన తర్వాత ఆ పట్టించే క్రమంలో 1 వీక్ పాటు పందులన్నింటినీ కూడా బయట తరలించగలిపోవటము, మనం కూడా పందులు పడుతున్నాం. ఈ కార్యక్రమం ఏదో 2 సార్లు పట్టి వదిలేస్తారనేటువంటి ఫీలింగ్ వాళ్ళ ఉంది, అది కాదు. 100% పందులు అనేవి పట్టణ పరిధిలో సంచరించడానికి వీల్లేదు. అవుట్ ఆఫ్ టౌన్ లిమిట్లో 5 కిలోమీటర్ దూరంలో మాత్రమే ఉండాలి అనేది స్పష్టంగా చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగా 2 సార్లు పందులను పట్టాము. ఇప్పుడు కూడా నిన్న జరిగినటువంటి దాంట్లో ముఖ్యంగా 30 మంది మనుషులతో 2 వ్యాన్లలో పందులను పట్టుకోవడం జరిగింది. దీనివల్ల ఇంకొంచెం ఇంపాక్ట్ వచ్చి ఆటోమేటిక్గా ఈరోజు చూస్తే టౌన్లో ఉన్న పందులన్నింటినీ కూడా తరలించుకెళ్ళిపోవటము, అంటే ఒక్కొక్క పంది ఖరీదు కూడా 30-40 వేలు 60 వేలు ఉంది. కాబట్టి చాలా లాస్, హ్యూజ్ లాస్ ఈ పందులు పెంచే వాళ్ళకి. కాబట్టి వాళ్ళకు కూడా కొంత అవగాహన వచ్చింది, ఈ కార్యక్రమం ఆగేది కాదు, తప్పనిసరిగా పందులను పట్టుకునే కార్యక్రమం కొనసాగిస్తారని దాన్ని కూడా మనం చెప్పడం జరిగింది. దాని ప్రకారంగా మనం యాక్షన్ తీసుకున్నాం. కాబట్టి డెఫినెట్గా ఈ 4-5 రోజుల్లో పూర్తి స్థాయిలో మార్పు వస్తుందని భావిస్తున్నాం. రాకపోతే కనుక మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ పడతాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా పందులు అనేవి పట్టణంలో ఉండకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం.
చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు దానికి సంబంధించి కూడా రాబోయేటువంటి 1 వీక్ లోపు ఈ కుక్కల్ని పట్టుకునే వారందరికీ స్టెరిలైజేషన్ కానివ్వండి, ఇతరత్ర ఏదైతే ప్రభుత్వ ఉద్దేశాల ప్రకారం ఉన్నాయో అవన్నీ కూడా చేసేటి కుక్కల బెడద నుంచి కూడా పబ్లిక్ ఇబ్బంది లేకుండా ఉండే ప్రయత్నం చేస్తాం. స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ భవనంలో పట్టణంలోని ప్రభుత్వ పురపాలక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు డీఈఓ సాయిరాం అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో డీఈఓ సాయిరాం మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణుడు మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షల్లో విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించాలన్నారు. పాఠశాలల్లో నామినల్ రోల్స్ ను ఎలాంటి తప్పులు లేకుండా తయారు చేయాలని కోరారు. 10వ తరగతి విద్యార్థులకు అదనంగా ప్రత్యేక తరగతులు నిర్వహించి ప్రత్యేక టెస్టులు ఏర్పాటు చేసి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఏ సబ్జెక్టుల్లో విద్యార్థులు బలహీనంగా ఉన్నారో గుర్తించి వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించి 100% ఉత్తీర్ణత సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని పేర్కొన్నారు. అన్ని జాగ్రత్తగా ప్రిపేర్ చేయాల్సిన పరిస్థితి హెచ్ఎంస్, అట్లాగే ఎక్కడ గ్యాప్స్ లేకుండా అన్ని రిలవెంట్ ఫీల్డ్స్ ఎర్రర్ ఫ్రీగా కాన్ఫిడెంట్గా ఎక్కడ గ్యాప్స్ లేకుండా వాళ్ళు ఫ్రీ చేస్తేనే అవి అక్కడ సబ్మిట్ చేయడానికి అవుతుంది. ప్లస్ ఆ ఇష్యూస్, నామినల్ రోల్ ఎగ్జామినేషన్ ప్రిపరేటరీ యాక్టివిటీస్, అట్లాగే 10th క్లాస్కి సంబంధించి ఎక్స్ట్రా క్లాసెస్, ఎక్స్ట్రా కేర్ తీసుకోవడానికి, అట్లాగే స్టేట్ డిస్ట్రిక్ట్ స్కూల్ లెవెల్లో ఎఫ్ఏ టెస్ట్ ఎస్ఏ టెస్ట్లు కండక్ట్ చేసిన తర్వాత స్పెషల్ టెస్ట్ కూడా మనం డిస్ట్రిక్ట్ లెవెల్లో కండక్ట్ చేసిన దాని మీద రెండింటి కంపారిటివ్గా చూసి ఏ స్టూడెంట్ ఏ చాప్టర్లో ఏ సబ్జెక్టులో వీక్గా ఉన్నాడనేటువంటిది పర్టికులర్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ ఐడెంటిఫై చేసిన వాళ్ళని గ్రేడేషన్ ప్రకారం అన్ని స్కూల్స్కి పంపడం జరిగింది. ఇప్పటికే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ తోటి కూడా కాన్స్టిట్యున్సీ లెవెల్లో 4 రివ్యూస్ పెట్టాము. ఇప్పటికీ 2 రౌండ్స్ ఆఫ్ రివ్యూస్ కంప్లీట్ అయ్యాయి. సో ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్, ఏదైతే మనకి 10th క్లాస్లో ఈ సంవత్సరం 38,000 మంది సుమారు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి అపీర్ అవుతున్నారు. మినిమం 10/10 3,800 పైన గవర్నమెంట్ స్కూల్ పిల్లలు సాధించాలని, అలాగే 100% 10th క్లాస్ అందరూ కూడా పాస్ అవ్వడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఈ సబ్జెక్ట్ టీచర్స్ తోటి, కాన్స్టిట్యున్సీ సబ్జెక్ట్ టీచర్స్ తోటి, అలాగే ఇండివిజువల్ సబ్జెక్ట్ టీచర్స్ తోటి స్కూల్ వైజ్ కూడా అనాలిసిస్ ఇవ్వడం జరిగి రివ్యూస్ కూడా చేయడం జరుగుతుంది. ఈ కాన్స్టిట్యున్సీ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ రివ్యూ చాలా ఫ్రూట్ఫుల్గా ఉందనేటువంటిది టీచర్స్ నుంచి కూడా వచ్చిన ఫీడ్బ్యాక్. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మనకి ఇప్పటికి ఇంకా 69-70 డేస్ ఎగ్జామినేషన్కి ఉంది మనకు చేతిలో. అందరి హెచ్ఎంస్తో కలిపి ఒక సమావేశం ఏర్పాటు చేయడం, ఈ సమావేశానికి ఈ ఒక ముఖ్య అతిథిగా హాజరయ్యి అనేక విషయాల గురించి వారు చర్చించారు. దీని ముఖ్య ఉద్దేశం ఒకటే, దేశ భవిష్యత్తు నిర్ణయించేది పార్లమెంటు కాదు పాఠశాల. కాబట్టి నో చైల్డ్ ఈజ్ లాస్ట్ ఇన్ ఎవర్ అవుట్, ఏ ఒక్క విద్యార్థిని కూడా వదిలిపెట్టకూడదు, అందరూ కూడా తప్పనిసరిగా పాస్ అవ్వాలనేది కూడా ప్రాథమిక సూత్రం. ఈ 2 సూత్రాల ప్రాతిపదిక మీద జరుగుతున్నటువంటి అన్ని సంస్కరణలన్నింటిపై చర్చించి ఉపాధ్యాయులకు సరైన సూచనలు ఇచ్చి విద్యార్థులు ఏ విధంగా 10వ తరగతిలో 100% పాస్ అవ్వడానికి ఉండేటువంటి అన్ని కార్యక్రమాలు చేయటము, అదే సందర్భంలో వస్తున్నటువంటి మార్పులన్నింటినీ కూడా ఆకలింపు చేసుకునే విధంగా ఉపాధ్యాయులు సమాయత్తం అవ్వడం కూడా వాళ్ళందరినీ ప్రిపేర్ చేయటము, విద్యార్థుల్లో మానసిక ఉల్లాసము ధైర్యంగా ఎటువంటి టెన్షన్ లేకుండా ఎగ్జామ్ రాసే విధంగా ప్రిపేర్ చేయడం కూడా ముఖ్య అంశాలుగా ఈరోజు కార్యక్రమం చర్చ జరిగింది. కాబట్టి అక్కడ ఉపాధ్యాయులు మరింత మెరుగుగా పనిచేయాలని కోరుతున్నాను. శివారులోని ఎస్ఆర్బిసి కాలనీలో సుంకులా పరమేశ్వరి దేవస్థానంలో మంగళవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఆలయంలోని బీరువాను పగలగొట్టి 15,000 రూపాయల నగదును అపహరించారు. ఘటనపై ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ, తెల్లవారుజామున ఎర్రా చొక్కా వేసుకున్న ఓ గుర్తు తెలియని వ్యక్తి బీరువాను తెరచి చోరీకి పాల్పడినట్లు చెప్పారు. బీరువాలో సుమారు 15,000 రూపాయలకు పైగా నగదు ఉందని పోలీసులు విచారించి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఎస్ఆర్బిసి ఉద్యోగుల సహకారంతో ఏటా ఉగాది పండుగను అమ్మవారికి బోనాలు సమర్పిస్తామని, అన్నదానం కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఈరోజు మంగళవారం ఉదయం 5:30-6 గంటల్లో ఎస్ఆర్బిసి కాలనీ సుంకుల పరమేశ్వర దేవస్థానం ముందు గుర్తు తెలియని వాహనంపై వచ్చి, ఎర్రటి వాహనంపై వచ్చి ఎర్ర చొక్కా ధరించి ఉన్న వ్యక్తి దొంగతనం చేసినారు. ఈ దొంగతనానికి ముందు ఇక్కడ సెక్యూరిటీ టిట్కో కంపెనీ సెక్యూరిటీ కాదర్ బాషా అనేవారు కూడా ఇక్కడ ఉన్నారు. వారిని మేము ఉదయం మా కమిటీ తరఫున వచ్చి అడగగా
ఇక్కడ ఒక ఎర్రటి వాహనం పైన ఈ విధంగా దొంగతనం జరిగిందని తెలియజేసింది. మేము గత 15-20 సంవత్సరాల నుండి ఎస్ఆర్వీసీ కాలనీ ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఈ గుడిని సేవా దృక్పథంతో చందాలు వేసుకొని ఇక్కడ నిర్మించుకొని ప్రతి సంవత్సరం ఉగాది పర్వదినంన మన అమ్మవారికి కాలనీ తరఫున బోనాలు అయ్యి సమర్పించి దాదాపు అన్నదాన కార్యక్రమం కూడా 7-8 వందలకు అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి దొంగతనం అయితే ఎప్పుడూ ఇక్కడ జరగలేదు, ఈ అమ్మవారి గుడిలో ఇదే ఫస్ట్ టైం కాబట్టి దీనిపైన నంద్యాల తాలూకా స్టేషన్ ఆఫీసర్ వారు తన చర్య తీసుకొని ఇక్కడ సర్వీసులో పనిచేస్తాం. ఈరోజు మార్నింగ్ వచ్చాము మంగళవారం కదా, పూజ చేద్దామని వచ్చి చూసేవారికి గేటు పగల కొట్టేసి చూశారు. లోపల ఉండి చూస్తే ఉండి తాళము కడ్డీతో తిప్పేసి దాంట్లో ఉన్న అమౌంట్ మొత్తం తీసేశారు. 15-20 వేల వరకు ఉంటుంది అమౌంట్. పురపాలక పాఠశాలల 2వ రాష్ట్ర స్థాయి క్రీడోత్సవాలను పురస్కరించుకొని గుంటూరులో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో నంద్యాల విద్యార్థులు అత్యంత ప్రతిభను కనబరిచి విజేతలుగా నిలిచారు. ఖోఖో, కబడ్డీ, 100 మీటర్లు, 800 మీటర్ల పరుగు పందేలలో విజేతలుగా నిలిచి నంద్యాలకు పేరు ప్రఖ్యాతులు తీసుకుని వచ్చిన క్రీడాకారులకు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ నంద్యాల క్రీడాకారులకు క్రీడా సామాగ్రితో పాటు ఆర్థికంగా చేయూతనిస్తామన్నారు. చదువుతో పాటు క్రీడల్లో రాణించి పరిపూర్ణ విద్యార్థులుగా అభివృద్ధి చెందాలని కోరారు. అనంతరం క్రీడల్లో రాణించిన విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అభినందించారు. కార్యక్రమంలో హెచ్ఎం అసదుల్లా హుసేన్, అబ్దుల్ ఖాదర్, లోకేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీకి సంబంధించి స్టేట్ లెవెల్ అయినటువంటి గేమ్స్ స్పోర్ట్స్ ఈవెంట్లో నంద్యాల మున్సిపాలిటీకి సంబంధించినటువంటి 3 హైస్కూల్స్లో ఉండేటువంటి విద్యార్థులు అత్యద్భుత ప్రతిభ కనిపించారు. ముఖ్యంగా గర్ల్స్కి సంబంధించి రాష్ట్ర స్థాయి జరిగినటువంటి ఖోఖో పోటీల్లో విన్నర్స్గా వచ్చిన టీం 12 మంది. ఆ 12 మందిలో కర్నూలు జిల్లా మొత్తం 12 మందిలో 9 మంది మన యొక్క పట్టణం చెందినటువంటి విద్యార్థులే కావటం, విద్యార్థులు కావటం సంతోషం. అదేవిధంగా కబడ్డీలో మనం సెకండ్ రన్నర్అప్ ఇచ్చారు. దానిలో 7 టీం మెంబర్లు ఉంటే 7 కూడా 3 మన వాళ్ళే ఉన్నారు. అదేవిధంగా 800 మీటర్స్ రన్నింగ్లో ఒక లేడీకి 3rd ప్లేస్ వచ్చింది. అదే 100 మీటర్స్ రన్నింగ్లో మన బాయ్కి తనకి 5th ప్లేస్ వచ్చింది. కా టోటల్గా ఏంటంటే ఈ కబడ్డీ కానీ ఈ యొక్క ఖోఖో కానీ ఈ అథ్లెటిక్స్ 3 కూడా మన యొక్క బాలబాలికలు మంచి ప్రతిభ కనిపించారు. తప్పనిసరిగా చిన్నప్పటి నుంచి కూడా ఈ యొక్క చదువుతో పాటు ఈ ఆటల్లో కూడా మంచి ప్రావీణ్యం వచ్చే విధంగాను ఫ్యూచర్లో కూడా ఈ యొక్క ఆటల్లో ఎవరైతే పాల్గొంటున్నారో వాళ్ళకి ఆరోగ్యము వికాసంతో పాటు ఈ యొక్క స్పోర్ట్స్ కోటాలో కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా మనందరం కూడా ఇటువంటి క్రీడాకారులను ప్రోత్సహించాలి. గెలిపోవటం సంబంధం లేకుండా ముందు తప్పనిసరిగా పార్టిసిపేట్ చేయాలనేటువంటి ఒక స్ఫూర్తిని మన యొక్క బాలబాల కల్పిస్తున్నాం. క్రీడా పోటీల్లో నంద్యాల మున్సిపాలిటీ తరఫున 3 ఉన్నత పాఠశాల నుంచి బాలబాలికలు పాల్గొనడం జరిగింది. ఈ పోటీలలో ఖోఖో పోటీలో క్రీడాంశంలో మన జిల్లా స్థాయి నుంచి వచ్చి వెళ్ళిన ఖోఖో టీంలో మన పాఠశాల విద్యార్థులు విన్నర్స్గా నిలబడినారు. మొత్తం 12 మంది బాలికల్లో 9 మంది బాలికలు మన ముందాడు మున్సిపాలిటీ నుంచి సెలెక్ట్ అయిన పిల్లలే, పాల్గొన్న పిల్లలే. అదేవిధంగా కబడ్డీలో బాలుర కబడ్డీ పోటీల్లో మనము 2nd ప్లేస్లో వచ్చినాము. మరి మొత్తము జిల్లా స్థాయిలో 7 మంది క్రీడాకారులు ఉంటే వారిలో 4 మన నంద్యాల మున్సిపాలిటీ విద్యార్థులే. అదేవిధంగా వాలీబాల్లో కూడా మంచి ప్రతిభ కనబరుస్తారు. అదేవిధంగా స్పోర్ట్స్లో 800 మీటర్స్లో మన నంద్యాల మున్సిపాలిటీకి సంబంధించిన బాలికల అదేవిధంగా అబ్బాయి 100 మీటర్స్ రేస్లో కూడా 3rd ప్లేస్ రావడం జరిగింది. ఈ విధంగా మన పిల్లలు నంద్యాల మున్సిపాలిటీ తరఫున మిడిల్ స్కూల్ నుంచి పాల్గొన్న మన నంద్యాల పిల్లలు మంచి రాష్ట్ర స్థాయిలో మంచి కనబడుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీసీల సంక్షేమానికి కృషి చేస్తామన్న బీసీ సంఘం జాతీయ నాయకులు. ఉపాధ్యాయులు గణిత ఔచిత్యాన్ని అన్ని రంగాల్లో అందించాలని పిలుపునిచ్చిన
పరమేశ్వరి ఆలయంలో చోరీ విచారిస్తున్న పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.